గురువారం ప్రభుత్వం ఆదేశం ప్రకారం విమానాల రాకపోకల వల్ల ఏర్పడ్డ అంతరాయం రోజు రోజుకి రెట్టింపు అవుతూనే ఉంది. దీన్ని తగ్గించడం కోసం ఎఫ్ఏఏ ఒక కొత్త శాటిలైట్ ని ప్రవేశపెట్టింది. మిలిటరీ విమాన సర్వీసెస్ బాధ్యత చూసుకుంటున్న ఏకాట్ సంస్థ ఇక నుంచి ప్రజలకు కూడా రక్షణ కల్పిస్తుందని తెలియజేసేందుకు మేము చాలా గర్విస్తున్నాం. ప్రతిపక్షాల వాళ్ళు ఈ ఏకాట్ సిస్టమ్ చాలా చీప్ క్వాలిటీ అని, ఇది ఎటువంటి రక్షణ ఇవ్వదని వాదిస్తున్నారు. దీన్ని ప్రవేశపెట్టకుండా దీనిపై పరిశోధనలు చేయాలని ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఏకాట్ సిస్టమ్ నిజంగానే విమానంలో తలెత్తే సమస్యల్ని పరిష్కరించగలదా? ఈ ప్రశ్నలన్నింటినీ పక్కన పెడితే ప్రపంచంలోనే ఎక్కువగా విమాన రాకపోకలు కలిగిన ఈస్టర్న్ సీబోర్డ్ ఏకాట్ పై చాలా గట్టి నమ్మకం ఉంచుకుంది. ఏకాట్ శాటిలైట్ సిస్టమ్ ఈ రోజు కేప్ కెనావర్ నుంచి నింగిలో ఎగురింది. హలో కంట్రోల్ సెంటర్, నేను క్లీవ్లాండ్ నుండి మాట్లాడుతున్నాను. ఒక డ్యామేజ్ అయిన శాటిలైట్ లింక్ ఇక్కడ కమ్యూనికేషన్స్ని చాలా డిస్టర్బ్ చేస్తోంది. ఇది కొత్త ఏకాట్ సిస్టమ్ వల్ల జరుగుంటుంది అనుకుంటున్నాను. గాల్లో ఉన్న విమానాలన్నింటినీ కిందకు దించేందుకు నాకు పర్మిషన్ కావాలి. దాని గురించి మీరేం దిగులు పడకండి, అది చాలా చిన్న సమస్య. నాకు ఇది చిన్న సమస్యగా అనిపించడం లేదు. ఇది మేము చూసుకుంటాం, ఓవర్. రీజన్? నేను మళ్ళీ క్లీవ్లాండ్ నుండి మాట్లాడుతున్నాను. ఇలా చూడండి, ఇది చిన్న సమస్య కాదు. ఇది వాషింగ్టన్ నుంచి క్లీవ్లాండ్ వరకు వ్యాపిస్తూ ఉంది. ఇది పెద్దదైపోతోంది. మా సెక్టార్లో విమాన భాగాలు పడుతున్నట్టు సమాచారం. నేను ఇప్పుడు ఎలాగైనా విమానాల్ని కిందికి దించే తీరాలి. స్టాన్, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు ప్లేన్స్ ని కిందికి దించకపోతే ప్రమాదం. మీరు హైకమాండ్తో మాట్లాడండి బాబు. అర్థం చేసుకో, ఇంటర్న్షిప్ మొదటి రోజే ఇలా ఉంటుందని అనుకోలేదు కదా. చూడండి, ఇటువంటి సందర్భంలో ప్రెసిడెంట్ ని పంపించలేను. ఇలా చూడండి, ఆ ప్లేన్ ఒక కోట లాంటిది, అన్నింటి ఏకాట్ చూసుకోండి. ఎయిర్ ఫోర్స్ వన్, మీరు ఇప్పుడు బయలుదేరచ్చు. మీ రన్వే నెంబర్ 27. ఓకే, క్లీవ్లాండ్. ఈ ఏకాట్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది కదా. దీనికి మన అవసరం ఉండదనుకుంటా. మీటింగ్ చాలా బోర్ కొట్టేసింది కదా. నువ్వు అన్నది నిజమే. ఇంకోసారి సెనేటర్ పిలిస్తే అవాయిడ్ చేయడానికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయన ఎప్పుడు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. షార్ట్ గా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు. డాడీ, నేను టాయిలెట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ కంప్యూటర్ ఎందుకు నన్ను టెర్రరిస్ట్ లా చూస్తోంది? స్వీటీ, అది నీ ఫింగర్ ప్రింట్స్ అని అడుగుతుందంటే. హనీ, టెర్రరిస్ట్ అని ఇంకెప్పుడు చెప్పొద్దు. ఓకే ఓకే మమ్మీ. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ప్రెసిడెంట్, మిసెస్ ఫిలిప్స్, మిలానీ, మీ అందరికీ స్వాగతం. థాంక్ యూ. ఏకాట్ లో అన్ని అప్గ్రేడ్ చేసేసాం సార్, దాని డాక్యుమెంట్స్. థాంక్ యూ సో మచ్ జోన్. అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్ కొత్త ఫ్లైట్ లా ఉంది. ఓ, అయితే దాన్ని నేను చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు మిలానీ. ఓకే, నువ్వు వెళ్ళి జాలీగా చూసొస్తావా? చూస్తాను డాడీ. సార్, టేక్ ఆఫ్ రెడీగా ఉండండి. అలాగే జోన్. థాంక్యూ జోన్. వెళ్ళడానికి సిద్ధమేనా? నేను రిలాక్స్ అవుతాను. సార్, ప్రాబ్లం ఏం లేదు కదా? ఏ ప్రాబ్లం రాకూడదని అనుకుందాం, కానీ జరిగేదాన్ని మనం ఆపలేం కదా.
కమ్ ఆన్ బాబ్, లిఫ్ట్ చేయి. ఓ మ్యాన్, ఏటీఎం లో చేస్తోందండి. నేను బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏ టోనీ, అక్కడంతా ఓకేనా? అది నాకెందుకో ఓకే అని అనిపించట్లేదు. నువ్వు విన్నావో లేదో తెలియదు కానీ ఈ నది పక్కన ఒక శాటిలైట్ పడుంది, అది ఏ క్యాట్ అనుకుంటాను. అది ఏ క్యాట్ అయి ఉండదు, అలా జరగడానికి ఛాన్సే లేదు. నేను కూడా కన్ఫర్మ్ గా చెప్పలేను, అది బాగా కాలిపోయింది. నేను ఉదయం అన్ని రిపోర్ట్స్ ని చూశాను, అందరూ ఎక్కడా కూడా శాటిలైట్ పడిపోయినట్టు సమాచారం లేదు. అది ఇప్పుడే భూమి నుంచి పుట్టి బయటకు రాలేదు కదా. చూడు, నీకు 100% నమ్మకం ఉంటేనే చెప్పు. అది ఖచ్చితంగా ఏ క్యాట్ పార్ట్ అయితే నేను వెంటనే పెంటగన్ కన్ఫర్మ్ చేయాలి. నిర్ధారణ చేసుకోకుండా ఎలా చెప్తాం? ముందుగా ఒక మాట చెప్పుంచండి, అది ఏ క్యాట్ భాగమో కాదో మనం తెలుసుకుని తీరాలి. నువ్వు అన్నట్టుగా సిస్టమ్ ఫెయిల్ అవ్వకూడదు. అలా జరగకూడదని నమ్మకం పెట్టుకుందాం. నువ్వు నాకు 1 గంట టైం ఇవ్వు, చెప్తాను. కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటోనియా, కానీ నేను వెళ్ళాలి, కొత్త ఇంటర్న్ వచ్చింది. షూర్. సేమ్ స్పీడే మెయింటైన్ చేస్తున్నావు. ఎయిర్ ఫోర్స్ 1తో కలిసి ప్రయాణించడం అంటే చాలా గొప్ప విషయమే కదా. మనిద్దరం డెట్రాయిట్కే వెళ్తున్నాం. ఇంతవరకు ఎయిర్ ఫోర్స్లో నేను చూసిందే లేదు తెలుసా? అవునా? సార్, మీకు పిల్లో. థ్యాంక్ యూ. బ్లాంకెట్? షూర్, ఇవ్వండి. దీన్ని ఇక్కడే పెడతాను. ఓకే, వన్స్ అగైన్. లేదు, నా దగ్గర పెన్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నాకు బాగా చెమటలు పడుతున్నాయి, ఏసీ పనిచేయడం లేదా? ఇప్పుడు ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఫిషింగ్ గురించి మీ దగ్గర ఉన్న మ్యాగజైన్స్ ఉన్నాయా? నేను చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక పిల్ల ఇవ్వగలరా? తీసుకొస్తాను. సీట్ నెంబర్ 3కి డ్రింక్స్ కావాలట. ఏం, ఇప్పుడు ఎవరు తాగరా? ఎయిర్ ఫోర్స్ 1, ఏకైట్ అప్డేట్ వచ్చింది. మీరు కేర్ఫుల్గా ఉండండి, కొన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే క్లీవ్లాండ్, నేను చూసుకుంటాం. నాకెందుకు ఏకైట్ మీద నమ్మకం కుదరడం లేదు? ముందు నువ్వు కాఫీ అందులో వలకుండా చూసుకో, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, డౌట్ పడ. ఓకే, 29,000 ఫీట్కి వెళ్తున్నాను. ది ఆటో కంట్రోల్ ఎయిర్ థ్రెడ్ ప్రోగ్రామ్ లేదంటే షార్ట్ గా ఏ క్యాట్ అని పిలవచ్చు. దీని ద్వారా ఆటోమేటిక్ గా ఎన్నో వెపన్స్ ని యూజ్ చేయొచ్చు. వావ్, ఈ ప్లేన్ చాలా అందంగా ఉంది. అందరూ అనుకున్న దానికంటే అందంగానే ఉంటుంది. సడన్ గా ఎందుకు మీకు దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది? అన్నీ తెలిసి పెట్టుకోవాలి కదా, అప్పుడే కదా ప్రెసిడెంట్ కూతురునని నమ్ముతారు. అతని పేరేంటి?
గేజ్ చాలా అందంగా ఉంటారు కదా. అవును, అతను ప్లేన్ అంటే ఇష్టం. హా మిలాని, ఫ్లైట్ అంతా తిరిగి చూస్తున్నావా? సాండ్విచెస్ లీ స్టాఫ్ సర్జెంట్. అవును సార్. వాళ్ళు శాండ్విచెస్ తింటూ మనకి దొరికిపోయారా? ఎందుకంటే మీ నాన్నగారు డైట్ లో ఉంటే మేము కూడా డైట్ లో ఉండాలి. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే టైప్ కాదు కదా. మీకు మంచి అద్భుతాన్ని చూపిస్తాను, రండి. ఓకే. ఈ రోజు మనకు రూట్ ఎవరు చెప్తున్నారా విన్నావా? ఇవాళే కొత్తగా జాబ్ లో జాయిన్ అయినట్టున్నారు. సర్లే, ఎక్స్పీరియన్స్ వస్తుందిలే. నీ కాఫీ టైం అయినట్టుంది. హాయ్ క్యాన్. సో కెప్టెన్ సిమ్స్కి జెట్ ఇంజిన్కి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పు. జెట్ ఇంజిన్ ల్యాండ్ అయిన తర్వాత సైలెంట్ అవుతుంది. నాకు కొంచెం కాఫీ ఇవ్వగలరా? ఓ తప్పకుండా. ఎప్పుడు కాఫీ కావాలన్నా అడగచ్చు. ఇంకేంటి, ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? సిమ్స్, ఇదంతా నీకు అర్థం కాదు. ఒక మగాళ్ళ ధైర్యంగా వెళ్ళి తనకి ప్రపోజ్ చేయి. ఏబీ 23 27,000 అడుగుల కిందకి రండి. ఓకే, మేము కిందకి దిగుతున్నాం సార్. సార్, మీరు ఇప్పుడెలా ఈ రెండు ప్లేన్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారు? చూడు, ఇప్పుడు నేనేం చేయబోతున్నానో నువ్వే చెప్పు చూద్దాం. ఓకే, ఈ రెండు ప్లేన్ డెట్రాయిడ్ వైపుకు వెళ్తున్నాయి. అమెరికానా బ్లూ ఇక్కడుంటే ఎయిర్ ఫోర్స్ వన్ ఇక్కడుంది. నో, అలా జరగకూడదు. అందువల్ల ఒక ప్లేన్ ని పైకి వెళ్ళమని చెప్తారు. కరెక్ట్ గా చెప్పావు. ఓరి దేవుడా, ఇప్పుడు ఏం జరుగుతోంది? నమ్మలేకపోతున్నాను. అన్ని చోట్ల నుంచి శాటిలైట్స్ కింద పడుతున్నాయి. ఇది ఎన్ఏఎస్ అనుకునే దానికంటే పెద్ద విషయం. నేను ఇప్పుడు ప్లేన్స్ ని కిందకు దించాలి. అందరూ జాగ్రత్తగా వినండి, అన్ని ప్లేన్స్ ని కిందకు దించమనండి. దీనికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. రీజన్ క్లీవ్లాండ్ నుండి మాట్లాడుతున్నాను. ప్లేన్స్ ని కిందకు దించబోతున్నాను. ఎయిర్ ఫోర్స్ వన్ కి ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ప్రెసిడెంట్ ని డిస్టర్బ్ చేయకు. ఇందులో ఎయిర్ ఫోర్స్ వన్ ఎఫెక్ట్ అవుతుంది, అది నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు అనవసరంగా ఆవేశపడకు, అన్ని మేము చూసుకుంటావు చెప్పాం కదా. ఒక్క నిమిషం, నేను బయటకు వెళ్ళి ఫోన్ చేస్తాను. కమా, తొందరగా ఫోన్ తీ. బాబు, నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఓకే, ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదనుకుంటాను. కన్ఫర్మ్ అయింది ఇది ఏ క్యాట్ సాటిలైట్ నుండి పడ్డ భాగమే. అవును, మాకు ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఏమంటున్నావు? కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. మరి ప్లేన్ల పరిస్థితి? రెండు ప్లేన్స్ దిక్కుండా ఇంకా అలాగే ఉన్నాయి. ఓ మై గాడ్, నువ్వు చెప్పినట్టుగా అన్ని తప్పుగానే జరుగుతున్నాయి. లేదు, నేను ఊహించిన దానికంటే సమస్య ఎక్కువ అవుతోంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం,
నువ్వు ఉన్న చోటు నుంచి టెమరో బ్రిడ్జ్ ఎంత దూరంలో ఉంది? సుమారు 30 కిలోమీటర్లు. నువ్వు అక్కడికి 30 నిమిషాల్లో వెళ్ళగలవా? అక్కడ ఒక పెద్ద టవర్ ఉంది, అక్కడున్న ఎల్లాక్ సిస్టమ్ ని యూజ్ చేసి ఒక నెట్వర్క్ ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడెందుకు అదంతా? నువ్వు ఇంటికి వెళ్లి 1980స్కు ముందు వచ్చిన డిమెక్స్ కంప్యూటర్ ని తీసుకురా. మనం ఈ రెండు సిగ్నల్స్ ని ఒకటిగా చేయాలి. నేను గనక స్ట్రాంగ్ సిగ్నల్ ని క్రియేట్ చేయగలిగితే అమెరికానా బ్లూ 23 ప్లేన్ తో మాట్లాడగలం. ఆ ఒక్క ప్లేన్ కి ఏ కనెక్షన్ లేదా? లేదు, ఇంకో ప్లేన్ కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను, అదంత మంచిది కూడా కాదు. అంటోనియా, నేను చెప్పేది వినబడుతుందా? బాబ్, బాబ్, అంటోనియా, అంటోనియా, బాబ్ లైన్ లో ఉన్నావా? టోనీ, నా మాటలు వినబడుతున్నాయా? దానికి తగ్గట్టుగా ఆల్టిట్యూడ్ మార్చుకోవచ్చు. ఓకే. నాకు తెలిసినంత వరకు ఎయిర్ ఫోర్స్ 1 లోపలంతా మిమ్మల్ని తిప్పి చూపించాను. థాంక్యూ, మీరు చూపించిన విషయాన్ని నేను గేజ్తో చెప్తాను. నేను కూడా అడిగినట్టు చెప్పండి. ఖచ్చితంగా. తనే ఉంటాడో నాకు చెప్పాలి. అలాగే చెప్తాను నేను. అతను చాలా ఏంటది? నాకు తెలిసి అదొక ఎలక్ట్రిక్ స్టామ్ అనుకుంటాను. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది అలాగే ఉంది. అదిగో ఇంకోటి కూడా వస్తున్నట్టుంది చూడు. ఏం జరుగుతుంది? మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను చూసొస్తాను. మన ఫ్లైట్ ని ఏదో ఢీకొట్టినట్టుగా ఉంది. కొన్ని సిస్టమ్స్ డౌన్ అయిపోతున్నాయి. ఎమర్జెన్సీ సీక్వెన్స్ ఏకాట్ ఆన్ చేస్తున్నా. ఓకే, ఏకాట్ ఆన్ అయింది. ఇకపై అన్ని క్లియర్ గా ఉంటాయనుకుంటున్నా. మీరేం కంగారు పడకండి, ఏం జరగదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ మిలాని. నావిగేషన్ సిస్టమ్ డామేజ్ అయింది. ఇంకేదైనా డామేజ్ అయిందా? ఆన్ బోర్డ్, అవుట్ బోర్డ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి సార్. ఇప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ చేయలేము సార్. ఫ్లైట్ కి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ అయిందా? ఫిజికల్ డ్యామేజ్ అంటూ ఏం లేదు సార్. నాకు తెలిసి అది మెరుపు దాడి అయి ఉంటుంది. ఫ్యూయల్ అండ్ కంట్రోల్ నా మాటలు వినిపిస్తున్నాయా? రిప్లై అవ్వట్లేదా? లేదు. నువ్వు పని చేయి, ఏకాట్ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేషన్ కంట్రోల్ సిస్టమ్స్ చెక్ చేయి త్వరగా. ఓకే సార్. ఈ డోర్ లాక్ అయిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు సార్. నేను మాన్యువల్ గా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, లాక్ అయింది. సార్ నా కంట్రోల్ సేవి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. చేస్తూ ట్రై చేస్తాను. ఏం వర్క్ చేయట్లేదు సార్. ఎయిర్ ఫోర్స్ 1 ఏకైట్ లో ప్రాబ్లం వచ్చింది, దాన్ని వెంటనే డీయాక్టివేట్ చేయాలి. ఏమైంది? ఎయిర్ ఫోర్స్ 1, నా మాటలు వినిపిస్తున్నాయా? మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి. బట్ పెంటగాన్ వాళ్ళని కాంటాక్ట్ చేయొద్దన్నారు. మంచి కంట్రోలర్ అంటే ఆర్డర్స్ ని ఫాలో చేయడం అనుకున్నాను. ఒక్కొక్కప్పుడు ఎంత మంచి కంట్రోలర్ అయినా జడ్జిమెంట్ తప్పుతుంది. సో వేరే దారి లేదు. ఆండ్రోస్ ఎయిర్ బేస్, క్లీవ్లాండ్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక పెద్ద ఎమర్జెన్సీ. కెప్టెన్ ఈగర్, మాకు కమాండర్ ఇమీడియట్ గా కావాలి. అసలు ఏమైంది లూటెనెంట్? ఆపరేషన్ మార్నింగ్ లైట్ సార్. లెట్స్ గో. అన్ని మిలిటరీ గ్రూప్స్ వినాలి, ఆపరేషన్ మార్నింగ్ లైట్ స్టార్ట్ అయింది. అందరూ బ్రీఫింగ్ రూమ్ కి వెంటనే రండి. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నావా? మొత్తం అంతా ప్రాబ్లం గానే ఉంది సార్. పవర్ వోల్టేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల క్లీవ్లాండ్ ని కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాం సార్. ఎయిర్ ఫోర్స్ 1 తోటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగేది మనం ఒక్కలమే సార్.
శాటిలైట్ ఇప్పుడు మన అట్మాస్ఫియర్ లోనే పడుతుందా? ఈ పాటికి మిలిటరీ ప్లేన్స్ ఎయిర్ ఫోర్స్ వన్ అని కిందికి దించి ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నా పని ఏంటంటే ఆ రెండో ప్లేన్ కనిపెట్టడమే. నువ్వు చూస్తూ ఉండు, ఇంకొన్ని రోజుల్లో నేనే ప్రపోజ్ చేస్తాను. అయ్యోకి ఫీల్ అవ్వకు, నువ్వు ఎప్పటికీ ప్రపోజ్ చేయలేవు. చేస్తానో లేదో నీకే తెలుస్తుందిలే. ఓ మై గాడ్, ఏంటిది? ఏ క్యాట్ శాటిలైట్ పడిపోయిన చోటికి ఏబీ ప్లేన్ పెడుతోంది. నేను వాళ్ళని హెచ్చరించాలి. అమెరికన్ బ్లూ ఫ్లైట్ 23, నా మాటలు వినబడుతున్నాయా? ఓవర్. అమెరికన్ బ్లూ 23 వినబడుతోందా? సంతల్లో మంటలు రేగుతున్నాయి. పవర్ ఆఫ్ అయిపోతాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కెప్టెన్ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని వార్నింగ్ ఇస్తున్నారు. అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నన్ను ముట్టుకోవద్దు, దూరంగా వెళ్ళిపో. మీ న్యూస్ పేపర్ ఎక్కడికి వెళ్దాం, ముందు మీరు మీ సీట్ లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోండి. గ్రేట్ సార్. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి సార్. మీరు లేవద్దు, సీట్ లో కూర్చోండి, పడిపోతాం. మన రెండు ఇంజన్స్ పనిచేయడం లేదు. క్లీవ్‌ల్యాండ్ కంట్రోల్, అమెరికానా బ్లూ 23, మేడే మేడే, మా రెండు ఇంజిన్స్ కూడా పాడైపోయాయి. మనకి వేరే దారి లేదు, కింద పడిపోతున్నాం. అమెరికానా బ్లూ ఫ్లైట్ 23, నేను క్లీవ్‌ల్యాండ్ నుండి మాట్లాడుతున్నాను, వినబడుతోందా? ఇంజన్ ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్పీడ్ ఎంత ఉంది? 150 knots. అమెరికన్ బ్లూ 23, మీరు 27,000 అడుగుల కిందికి వెంటనే తీసుకువెళ్ళండి, క్విక్. మిస్టర్ బాబ్, ఏమిటది? అది చాలా దగ్గరకు వస్తుంది. ఓరి దేవుడా, అదేదో మన మీద దాడి చేయబోతోంది. సార్, ఆకాశం నుంచి అవేంటో తెలియకుండా కొన్ని పార్ట్స్, అందులో గ్రిడ్ కోఆర్డినేట్స్ 41, 28, 56 మీదుగా దూసుకుని వస్తున్నాయి సార్. ఆ ప్లేస్ ఎక్కడికి వస్తుంది? క్లీవ్‌ల్యాండ్ సార్. క్లీవ్‌ల్యాండ్? అందరూ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి, సురక్షితమైన ప్లేస్కి వెళ్ళండి. తొందరగా అందరూ బయటకు రండి. నువ్వేం చేస్తున్నావు? ఇంజన్ రీస్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మరో మార్గం లేదు. 225 knots. మనకి మినిమం 300 అయినా కావాలి. మనకి ఈ వేగం చాలదు. స్పీడ్ పుంజుకో.
ఎలాగైతే తప్పించుకున్నా, కొద్దిలో తప్పించుకున్నా, నువ్వు సాధించావు. నేను నమ్మలేకపోతున్నాను. మనం కొద్ది కొద్దిగా పైకెళ్తున్నాం. రేడియో వర్క్ అవ్వట్లేదు. అసలు ఏమైంది? ఎందుకని హఠాత్తుగా మన ఇంజిన్ ఆఫ్ అయిపోయింది? నావిగేషన్ రేడియో కూడా పనిచేయడం లేదు, జీపీఎస్ కూడా పనిచేయట్లేదు. ఇలా ఉంటే మనం ఎలా వెళ్ళగలం? ఓకే, ప్రశాంతంగా ఆలోచించు ఏం చెయ్యాలని. సిస్టమ్ ఫెయిల్ అవుతోంది. మన ఇంజిన్ ఆఫ్ అవ్వగానే మన రూట్ ప్లాన్ కూడా ఆఫ్ అయిపోయింది. నావిగేషన్ లేకపోతే ఖచ్చితంగా క్రాష్ అయిపోతాం. మనం ఖచ్చితంగా క్రాష్ అవ్వం. ఏదో ఒకటి ఆలోచించు. ఓకే. సూర్యుడు ఎటువైపు ఉన్నాడు? లేదా ఏదో ఒక ల్యాండ్ మార్క్ చూడు. అలాగే చూస్తాను. అదేంటో చెప్పండి. నువ్వు వెళ్ళిపో. మరైతే మీరు? ఇంకో ప్లేన్ పైన ఎగురుతూనే ఉంది. దానికి మీరేం చేయగలరు? నేను చేయాల్సింది చేయాలిగా. అయితే నేను మీతోనే ఉంటాను. నా మాట విని సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళిపో. నేను మీతో పాటే ఉండి మీకు సాయం చేస్తాను. అయితే మనం ఏం చేసి దాన్ని దించగలమో చూద్దాం. ఏమైంది మేజర్? రేడియో పనిచేయట్లేదు, సెక్యూరిటీ డోర్స్ కూడా పనిచేయట్లేదు, నావిగేషన్ పనిచేస్తుంది, ఫ్రాక్షన్ రాడార్స్ కూడా పనిచేస్తున్నాయి. మరి ఆటో పైలట్? యా, అది కూడా పనిచేస్తుంది. మెరుపు దాడి అనుకుంటాను. ఇంకొకసారి దాడి చేయకూడదని దేవుడు దండం పెట్టుకో. సార్, నా కంట్రోల్స్ ఇంకా పనిచేయట్లేదు సార్. మళ్ళీ ట్రై చేసి చూడు. నా వల్ల కావట్లేదు. ఆ ఏ క్యాట్ ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నా కంట్రోల్స్ ఏవి పనిచేయట్లేదు సార్. చెత్త కంప్యూటర్ ఒకటి. ఈ ఏ క్యాట్ సిస్టమ్ ఈ ఫ్లైట్ నడవడానికి మనం పనిచేయమనుకుంటోంది. మరైతే ఈ ప్లేన్ మన కంట్రోల్లో లేదని చెప్తున్నావా? అవును, మన చేతుల్లో లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే సార్, ఏసీటీ ఈ ప్లాన్ ని అమలు చేయాలనుకోవడం మాత్రమే. ఎమర్జెన్సీ బీకాన్ యాక్టివేట్ చేయి. నేను అది యాక్టివేట్ చేయగలను, బట్ ఎందుకు? మన కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉన్న ఏకైక దారి అదే. ఈ చెత్త కంప్యూటర్ని నమ్ముకుని లోపల ఉన్న ప్రెసిడెంట్ గారి లైఫ్ని నేను రిస్క్ చేయదలుచుకోలేదు. ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారు? ఎయిర్ ఫోర్స్ వన్ నేను కాంటాక్ట్ చేయలేకపోతున్నాను సార్. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి F-16 పంపించాను. అండ్ F-16 ప్రొడక్షన్ పర్మిషన్ యూనియన్ కమాండర్ నేమ్ వచ్చు. ఓకే సార్. నేను నీ రైట్ సైడ్లో ఉన్నాను. ఓకే కోంగో. ఎయిర్ ఫోర్స్ వన్ 20,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఓకే ఓకే. నేను బీకన్ని కనిపెట్టాను. దాన్ని వెంటనే ఆన్ చేయి. బీకన్ ఆన్ చేస్తున్నాను. చేశాను. సైకిల్ ఇస్తే $100 ఇస్తాను. 200 కావాలి. అలాగే నీ వాచ్ కూడా. అయితే నీ దగ్గర ఫోన్ ఉందా? అది పగిలిపోయింది. సరే తీసుకో, త్వరగా సైకిల్ ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ, దారి వెంట ప్లీజ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అంతా కాలిపోయి నాశనం అయిపోయింది. సరే, ఇది పనిచేస్తుంది అనుకుంటాను. ఏమంటున్నావు? ఇది వర్క్ అవుతోంది. వారి దేవుడా, ఏమిది? AB-23 ఫ్లైట్ ప్లాన్ తప్పిపోతుంది. ఓకే, ఎయిర్ ఫోర్స్ 1 AB-23 ఎదురెదురుగా పెడుతున్నాయి. ఎందుకని వాళ్ళు బీకన్ ఆన్ చేసి వెళ్ళకూడదు? అదిగా మన బీకన్ పాడైపోయింది కదా. కమాన్, పద వెళదాం. ఏక్యాట్ హ్యూమన్ ఎర్రర్ ఎలిమినేట్ అవుతుంది, కానీ మనం చేసేది ఏది కూడా ఎలిమినేట్ అవ్వట్లేదు. డిసేబుల్ చేయమంటారా సార్? వద్దు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ సిస్టమ్, అది మాత్రమే.
సెక్యూరిటీ సిస్టమ్ కరెక్ట్గా ఉంది, రిపోర్టింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఏ క్యాట్ పనిచేయట్లేదని సెక్యూరిటీ వాళ్ళకి ఒక అలర్ట్ పంపించు. ఇంకో 30 సెకండ్లలో 2 ఫ్లైట్లు మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఇది చూపిస్తోంది సార్. అలా అయితే నువ్వు వెంటనే డిఫెన్సివ్ పొజిషన్కి వచ్చేసాయి, త్వరగా. సార్ మన సైడ్ వైడ్ ఇంజిన్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ కంట్రోల్ సేవ్ పనిచేయట్లేదు సార్. త్వరగా ఏదో ఒకటి చేయి మేజర్. ఓకే. సార్ వాళ్ళు మన వాళ్ళు. ఆపో, అన్నిటినీ వెంటనే ఆపో. F-16 ఎయిర్ ఫోర్స్ 1 నుంచి మాట్లాడుతున్నాను, వినిపిస్తుందా? F-16 ఎయిర్ ఫోర్స్ 1 మీకు వినపడుతుందా? మిసైల్ లాంచ్ అవడానికి రెడీగా ఉంది సార్. దాన్ని ఎలాగైనా ఆపో మేజర్. ఆ 2 F-16s ని ఈ ఏక్యాట్ శత్రువులో చూస్తోంది సార్, నేను ఆపలేకపోతున్నాను. F-16 ఎయిర్ ఫోర్స్ 1 మీకు వినిపిస్తుందా? మన మాటలు వాళ్ళకి వినపడుతున్నాయా? ఏక్యాట్ మిమ్మల్ని శత్రు ప్లేన్ అనుకుంటుంది, వినిపిస్తోందా? మా నుంచి దూరంగా వెళ్ళండి. రిపీట్, మా నుంచి దూరంగా వెళ్ళండి. F-16 మీకు వినిపిస్తుందా? షా, మన కమ్యూనికేషన్స్ పనిచేయట్లేదు. మన మాటలు ఏవి వాళ్ళకి వినిపించట్లేదు. నువ్వు సైలెంట్ గా ఉండు, దానికి లేదు, బయట ఎక్కడ ఉంది, నేను చూసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నాను, అలాగే స్పీడ్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. డాడీ, వాళ్ళు రాడార్లో కనిపించట్లేదు. నేను వెంటనే ప్రెసిడెంట్ అలర్ట్ చేయాలి. హలో హలో, ఏజెంట్ లీ, ఏజెంట్ రాబిన్, నా మాట వినపడుతున్నాయా? ఏజెంట్ లీ, ఏజెంట్ రాబిన్, త్వరగా రండి. ఆన్ బోర్డ్ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ అయింది. మన లాక్డౌన్ మోడ్కి వెళ్ళిపోయినట్టు. ఈ మానిటర్స్ కూడా పనిచేయట్లేదు. చూడండి సార్, మీకేమైంది? డాడ్, ఆయన లాటాటా కూర్చున్నట్టుంది, హెల్ప్ చేయండి.
ఓకే ఓకే, ఇతను వచ్చి తీసుకుని కింద పడుకోబెడతాం. జాగ్రత్త జాగ్రత్త, పట్టుకోండి. మీకేం కాదు సార్, నేను వస్తాను. త్వరగా మిషన్ మీరు తొందరగా షర్ట్ బటన్స్ ఓపెన్ చేయండి. తొందరగా సార్ సార్, మీకేం కాదు, కంగారు పడకండి. తప్పు చేశాను. ఇప్పుడు ఆయన ఎవరు ముట్టుకోకండి. ఏంటి అసలు భగవంతుడా, ఇది పనిచేయడం? అతన్ని ఎలాగైనా కాపాడడానికి ప్రయత్నించండి. ప్లీజ్ మేడం, ప్లీజ్, మేము ట్రై చేస్తున్నాం. ఇది పనిచేయట్లేదు. ప్లీజ్ గట్టిగా. ఫోర్ సార్, మీకేం కాదు, కంగారు పడకండి. ఊపిరి పిలిచండి. కమ్ ఆన్, 1, 2, 3, 4, 5. నా ప్రయత్నం నేను చేశాను సార్, కానీ ఈ ఏ క్యాట్ మాత్రం ఫైటర్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఇప్పుడు నేనేం చేయలేను. సార్ సార్, మీరేం చేస్తున్నారు? మేజర్, ఇలా చేయాలని నాకు ఆశగా లేదు, కానీ ఇప్పుడు తప్పదు, ఇలా చేసి తీరాల్సింది. నా ప్లేన్లోనే నన్ను శత్రువుగా భావించేవేవి నా కళ్ళు ఎదుర్కొండా ఉండడానికి వీలదు. త్వరగా 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 తెరుచుకో. ఓచ్చా, కోడ్ పనిచేయడం లేదు. ఊపిరి పీల్చండి. కమ్ ఆన్, 1, 2, 3, 4, 5. సార్ ప్లీజ్, ఆయన చనిపోయారు. ఏంటది, ఆయన చనిపోయారా? ఆయన అనవసరంగా మీరే చంపేశారు. మ్యామ్, దయచేసి మీ సీట్ లో కూర్చోండి. ప్లీజ్ మేడం, అందరూ సీట్ లో కూర్చొని పైకి లేవకండి. సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. కెప్టెన్ మనకు కూడా చెప్తున్నారు, నా వెళ్దాం. వస్తున్నాడు. వద్దు, ఇప్పుడెప్పుడే చెప్పదు. ఎమర్జెన్సీ పీరియడ్లో సేఫ్టీ ప్రాబ్లం అని చెప్తే సరిపోతుంది. ఓకే, త్వరగా మనం చాలా ఫాస్ట్గా పనిచేయాలి. కమా. ఓకే, బాబ్, మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం? ఆ ప్లేన్స్ రెండు ఢీకొనకుండా చూడాలి. మన దగ్గర బీకన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ముందు నువ్వు కిందకి రా, చెప్తాను. మనం ఆ ట్రాన్స్పాండర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, మనం ఈ యాంటెనాను కొంచెం పైకెత్తాలి. దీంతో ఏదైనా చేయగలవా? ఇది తప్ప వేరే దారి కనిపించడం లేదు. నువ్వు అటువైపు వెళ్ళు,
అక్కడ చూడడానికి చాలా భయంగా ఉంది. అయితే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. జాగ్రత్తగా వెళ్ళండి. మీకు సమస్య ఎదురైతే నన్ను పిలవండి. థ్యాంక్స్. Don't move. అలాగే నుంచో, ఇక్కడికి ఎవరికి ప్రవేశం లేదు. ఒకసారి నేను చెప్పేది వినండి. మాట్లాడకుండా నువ్వు నేల మీద కూర్చో వెంటనే. అలాగే బోర్లో పడుకో. పడుకో, చేతులు వెనక్కి పెట్టు. కమాండ్ 29483 నుంచి ప్రైవేట్ క్లర్క్ ని మాట్లాడుతున్నాను. ఇల్లీగల్ గా ఎంటర్ అయిన ఒక అమ్మాయిని పట్టుకున్నాను. వెంటనే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఓవర్. ఆయన మీ కమాండింగ్ ఆఫీసరా? నేను ఒకసారి మాట్లాడాలి. చూడు, నువ్వేం మాట్లాడదు, నోరు మూసుకో. నేను చెప్పేది విను. నేను డాక్టర్ ఆంటోనియా. అవును, నేను జేపీఎల్ లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ని. నేను మీ శత్రువుని కాదు. ప్లీజ్, నేను మీ సీఈఓతో మాట్లాడాలి. మ్యామ్, నన్ను నమ్ము. రెండు ప్లేన్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోబోతున్నాయి. ఒక ప్లేన్ లో ప్రెసిడెంట్ ఉన్నారు. ఇప్పుడు నేను వెంటనే సీఈఓ దగ్గరికి తీసుకువెళ్ళా, లేదంటే రెండు ప్లేన్లు ఢీ కొట్టుకుని ప్రెసిడెంట్ గారికి ఏదైనా అయితే ప్రభుత్వానికి నువ్వే సమాధానం చెప్పాలి. సరే, పదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? బంకర్ దగ్గరికి వెళ్తున్నాను. ఓపెన్ అవ్వట్లేదా? ట్రై చేశాను కానీ ఓపెన్ అవ్వట్లేదు సార్. రేడార్ లో చూపించేది మన వాళ్ళ లేకపోతే శత్రువా అని చూపించే ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఇప్పుడు మన దగ్గర లేదు. మనం ఏం చేయలేము. ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లేకపోతే ఈ ఏకాట్ ప్రతి ఒక్కరిని శత్రువులా చూస్తుంది. మనల్ని కూడా అలాగే చూస్తుంది. ఎయిర్ ఫోర్స్ వన్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కార్నర్. దొరికిందా? అన్ని డిజిటల్ నెట్వర్క్స్ డౌన్లో ఉన్నాయి, అందుకే అన్లాక్ ట్రై చేస్తున్నాను. నేషనల్ గార్డ్స్ ద్వారా సెంట్రల్ కమాండ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, కానీ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో మనకి తెలియడం లేదు సార్. సరే, ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏంటో చెప్పు. ప్రస్తుతానికి ఎయిర్ ఫోర్స్ వన్ లాక్డౌన్ మోడ్లో ఉంది సార్. దాని పక్కగా వెళ్ళే ఏ ఫ్లైట్ అయినా దాని శత్రువులా చూస్తాను సార్. అలాగే అయితే మన ఆపరేషన్ శాండ్ ఫాక్స్కి ఒక క్రూ రెడీ చేసే తీరాలి. ఆపరేషన్ శాండ్ ఫాక్స్? ఓకే సార్. బట్ ఎలా సార్ చేసేది? అదిగో అలా. అసలు మనం ఎవరిని కాంటాక్ట్ చేద్దామా? టికెట్స్ అసలు పనిచేయడం లేదు, అలాగే వార్నింగ్ సిస్టమ్ కూడా. ఓ రే దేవుడా, ప్రతి 30 సెకండ్లకి నువ్వు విజువల్ స్కాన్ చేస్తూ ఉంటావు. అలాగే అతన్ని మనం ఒక సైడ్కి పడుకోబెట్టాము.
జెంటిల్మెన్, మాకు కొంచెం హెల్ప్ చేయగలరా? ఓకే, మీరు గట్టిగా పట్టుకోండి. ఓకే, 3, 2, 1. అతన్ని ఎత్తి సీట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. ఓ నో, ఏ క్యాట్ ఇంకొక టార్గెట్ని మార్క్ చేసింది. ఆ ప్లేన్ ఇదే వేగంతో మన వైపు కనుక దూసుకొస్తే ఒక గంట లోపలే అది మన పక్కకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఇది ఎలాగైనా కరెక్ట్ చేయాలి మేజర్, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వకండి. స్టేటస్ ఏంటి? ఎయిర్క్రాఫ్ట్ అడ్రెస్సింగ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ అన్నీ కాలిపోయాయి. ఈ విషయం క్లీవ్లాండ్కి తెలిసిందో లేదో కూడా తెలియడం లేదు. దీని కాస్త సరిగ్గా కూర్చోబెడతాం. హెల్ప్ చేయండి. దాని సైజు స్పీడ్ ను చూస్తే ఇప్పుడు ఏకే టార్గెట్ చేసింది ఒక సివిలియన్ ఏరోప్లేన్ అని తెలుస్తోంది సార్. ఇప్పుడు మనం ఒక సివిలియన్ ఏరోప్లేన్ ని షూట్ చేయబోతున్నామా? నేను వెళ్ళి ఆయన కవర్ చేయడానికి బ్లాంకెట్ తీసుకొస్తాను. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు కూర్చోండి, లేవకండి ప్లీజ్. సార్, మీరు సీట్ లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోండి ప్లీజ్. చంపాలని అనుకుంటున్నారు? నేను కూర్చోను. సార్, ఇలా తిరగకూడదు సార్. మిమ్మల్ని ఎవరు చంపాలని అనుకోవడం లేదు. సార్ ప్లీజ్, సార్ మాట్లాడలేదు. నేను కూర్చోను సార్, కూర్చోండి సార్ ప్లీజ్. గుర్తు చెక్కండి సార్, నేను కూర్చోను సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన ఆయన సీట్లో కూర్చోబెట్టడానికి సహాయం చేయండి. ఓకే, మనం ఏదైనా చేసి దీనిని ఆపగలమంటారా సార్? లేదు మేజర్, అందుకు అవకాశమే లేదు. గుడ్, కొంచెం పక్కకుండు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, మంచి పని. మిసైల్ వాళ్ళని టార్గెట్ చేసింది. సరే, నేను సీట్ బెల్ట్ పెడతాను, వెళ్ళి కూర్చో. ఇంకా 10 సెకండ్లలో వార్నింగ్ ఆన్ అయింది. ప్రెషర్ ఈక్వలైజ్ అవుతుంది, వెంటనే మాస్క్ వేసుకో. కంట్రోల్ తప్పిపోతుంది, ఫ్లైట్ ని కిందకి దింపుతున్నా. నువ్వు విజువల్ స్కాన్ ని మెయింటైన్ చేస్తావు. కెప్
అంతా సర్దుకుంటుంది. కెప్టెన్ ఈగా, కమాండర్ మాస్టర్ చీఫ్ సర్జన్ రీస్, ఎయిర్ ఫోర్స్ అంతా సిద్ధంగా ఉంది సార్. శాన్ ఫాక్స్ రెడీగా ఉంది సార్. ఇంత స్పీడ్లో మనం ఇటువంటి ప్రయోగం ఎంతవరకు చేయలేదు. అవును సార్. ఇప్పుడు మీరు చేయగలరా? తప్పకుండా సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ సహాయానికి థ్యాంక్స్. ఎవరు అనవసరంగా కంగారు పడకండి, శ్వాస గట్టిగా పీల్చండి. నాకు ఎలా ఏంటనేది తెలియట్లేదు, కానీ ఈ ఫ్లైట్ అలాగే ఉంది. ఆ మిస్సైల్ ఎలా మిస్ అయిందో అర్థం కావడం, కానీ ఇప్పటికి కూడా అది మన వైపే వస్తుంది. మన డెస్టినేషన్ మార్చకపోతే ఇంకో అరగంటలో దాన్ని ఢీకొంటాం. కానీ ఏ క్యాట్ మన రూట్ని లాక్ చేసింది? అదెలా సాధ్యం? ఆ ఫ్లైట్ సరిగ్గా మన వైపే వస్తుంది, దాని డెస్టినేషన్లో ఎందుకు వెళ్ళట్లేదు? ఈ చోటు ముందు పాత మిలిటరీ బేస్గా ఉండేది. ఆర్మీకి సంబంధించిన పాత కమ్యూనికేషన్ డివైసెస్ ని ఈ బంకర్లో దాచి ఉంచేవారు. వాటిని మనం ఉపయోగించగలిగితే ఈ బీభత్సాన్ని ఆపగలం. కమాన్. దీన్ని ఓపెన్ చేయడానికి మనకు ఎసిటిలింగ్ టార్చ్ కావాలి. దీన్ని బెల్ట్ చేసి పెట్టారు. మనకంత టైం ఉందా? లేదు.
ఆ ప్లేన్స్ ని కాపాడాలంటే మనం వేరే మార్గాన్ని వెతుక్కోవాలి. అది తొందరగా. స్టేటస్ ఏంటి? డిసేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. ఇంకోటేదో మన వైపు వేగంగా వస్తుంది. చూడటానికి C-130లా ఉంది. C-130యా? అది ఎలా వస్తుంది? ఇది ఖచ్చితంగా ఆపరేషన్ శాంఫాక్స్ అయి ఉంటుంది. ఇకపై మన ఫ్లైట్ నుంచి ఒక్క మిస్సైల్ కూడా బయటికి వెళ్ళకూడదు. నేను ఈ కంట్రోల్ ప్యానల్ ని ఖచ్చితంగా కట్ చేస్తాను అనుకుంటాను సార్. అలా అయితే వెంటనే చెయ్యి. ఏకేటదో వార్నింగ్ ఇస్తుంది, ఇది వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగైనా సరే నేను ఆ ఎయిర్ స్పీడ్ ని తగ్గించాలి. ఎవరు లోపల? ఏజెంట్ రాబర్ట్ మీరేనా? అవును నేనే. ప్రెసిడెంట్ గారు ఎక్కడ? ఇంతకు ముందు చూసినప్పుడు రూమ్ లోనే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి చూసి వస్తాను. తొందరగా చూసిరా, అలాగే నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు. మిస్టర్ ప్రెసిడెంట్? జనా, మాట్లాడేది నువ్వేనా? అవును సార్. మెలని నీతో పాటు ఉందా? నాతో పాటు లేదు సార్, తనతో లేదంట. అక్కడ ఏం జరుగుతోంది? శత్రువులు లోపల ఉన్నారని సెక్యూరిటీ డోర్స్ లాక్ అయిపోయినాయి సార్. ఎవరా శత్రువులు? వాళ్ళే మెలనీని తీసుకెళ్లారా? ఓ మై గాడ్ నో. నాకు తెలియలేదు సార్. ఏజెంట్లీ సెక్యూరిటీ స్టేషన్ లో లాక్ అయ్యారు, రాబర్ట్ బాత్రూమ్ లో లాక్ అయ్యారు సార్. డోర్స్ క్లోజ్ అయ్యేటప్పుడు నేను హాల్వేలో ఉన్నాను సార్. మనం కనిపెట్టేయచ్చు, నువ్వు దిగులు పడకు. జోనా, నాకు కంట్రోల్ క్యాబిన్ నుంచి స్టేటస్ కావాలి, అక్కడికి వెళ్ళి నాకు రిపోర్ట్ చేయి. అలాగే జోనా సార్, మెలనీ ఎక్కడుందో కనిపెట్టు. ఓకే సార్. అసలు మనమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇక్కడే ఉండాలి కదా. ఏజెంట్లీ? Yes. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ వైఫ్ సేఫ్ గా ఉన్నారు సార్. మెలనీ కనపడడం లేదు, నేను కంట్రోల్ క్యాబిన్ కి వెళ్ళి చూస్తాను. నాకు రిపోర్ట్ చేస్తూ ఉండు. ఓకే. సార్, ఇంకా సివిలియన్ ప్లేన్ మన వైపే దూసుకొస్తోంది సార్. ఈ స్పీడ్లో మన శాంఫాక్స్ ని యాక్టివేట్ చేయలేం, నువ్వు స్పీడ్ తగ్గించగలవా? సార్, ఈ ఏవి చాలా అడ్వాన్స్డ్ గా ఉంది కాబట్టి నేను ఏ వైర్ కట్ చేసినా సరే ఇది కంట్రోల్ తప్పుతుంది. ఇందులో ఒక్క రౌండ్ మాత్రమే మిగిలింది. ఎవరొచ్చారో చెప్పండి. క్యాబిన్ క్రూ చీఫ్ సార్. జాగ్రత్తగా విను, సెక్యూరిటీ డోర్స్ అన్ని కూడా పనిచేయట్లేదు. మేము లోపల నుంచి డ్యామేజ్ చేస్తాం, నువ్వు బయట నుంచి ఓపెన్ చేయగలవేమో ట్రై చేసి చూడు. నేను బయట నుంచి ట్రై చేస్తాను, మీరు లోపల నుంచి నెట్టండి, బయట నుంచి లాగుతాను. ఓకే. 1, 2, 3. మళ్ళీ నెట్టండి. 1, 2, 3. ఇలా చూడు, ఏ క్యాట్ కాక్పిట్ డోర్ ని అటాక్ చేసినట్టు చూపిస్తుంది. అది డామేజ్ చేసిన వాళ్ళని శత్రువు చూసినట్టు చూస్తుంది. ఆ శత్రువులు ఎవరో కాదు, మేము అండ్ నువ్వు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గారితో ఏ రిపోర్ట్ చేయమంటారు సార్? ఇప్పుడు మనం ఎలాగైనా ఏ క్యాట్ ని డిసేబుల్ చేయాలి. ఓ గాడ్ సార్, డియాక్టివేషన్ కోడ్స్ ప్రెసిడెంట్ గారికి ఇచ్చేశాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కోడ్స్ ని తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఓకే, ఈ విషయాన్ని ప్రెసిడెంట్ గారికి మాత్రమే చెప్పు. ఆపరేషన్ సామ్ ఫాక్స్ అని చెప్పు. దీంతోనైనా ఏదైనా చేయాలి. జోన్, నిన్నే మిలనీ. జోన్, అసలు ఏమైంది? నేను ఇక్కడే ఉన్నా. కొత్త ఏకైట్ ప్రోగ్రామ్ ఫంక్షనింగ్ లో తప్పు జరిగింది. డాడీ బాగానే ఉన్నారుగా? వాళ్ళకి ఏమీ అవ్వలేదు, బాగానే ఉన్నారు. నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలి. లేదు, ఇప్పుడు కుదరదు. ఈ ఫ్లైట్ లో బయట వాళ్ళు లేరని కన్ఫర్మ్ చేయాలి.
ఏజెంట్స్ ఏం చేస్తున్నారు? ఏజెంట్ లీ సెక్యూరిటీ స్టేషన్ లో లాక్ అయ్యారు, ఏజెంట్ రాబర్ట్ బాత్రూమ్ లో లాక్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏకే డిఆక్టివేషన్ కోడ్స్ మీ డాడీకి ఇచ్చాను కదా, అది తీసుకెళ్లి కల్నల్ క్యాబిన్ లో ఇవ్వాలి. అవును, ఆ పేపర్స్ అన్ని కూడా డాడీ స్వీట్ రూమ్ లోనే ఉన్నాయి. మిలానీ, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు. మనకు అవసరం లేదు, మనం చాలా కిందకు వచ్చేసాం. అయ్యోకి మన ఫ్యూయల్ ట్యాంక్ ఏమైంది? మనల్ని ఏదో అటాక్ చేసింది కదా, అదే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ధ్వంసం చేసింది. అదే సంగతి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కు సంబంధించినవన్నీ కూడా కాలిపోయాయి. మరి ల్యాండింగ్ గే అది ఆపరేట్ చేయడానికి వీలైనంతగా కాలిపోయింది. అసలు ఫ్లైట్ లో గుడ్ న్యూసే లేదా? గుడ్ న్యూస్ ఏంటంటే మనం వెళ్లాల్సిన రూట్ లోనే వెళ్తున్నాం. ఏ క్యాట్ మన మెయిన్ డెక్ లో ఎవరు శత్రువు ఉన్నట్టుగా చూపిస్తోంది. ఇంత చండాలమైన సిస్టమ్ ని నేను ఇంతవరకు చూడలేదు. అది జోని శత్రువుగా భావిస్తుంది, ఎందుకంటే ఆర్వీలో వేరెవరూ లేరు. ఇప్పుడు మనం రూట్ మార్చడానికి మన దగ్గర టైం కూడా లేదు. తను కనుక ఆ కోడ్ని తీసుకురాలేకపోతే మన ప్రెసిడెంట్ గారి ప్రాణాన్ని ఆ శాంఫాక్స్ ఆపరేషన్ మాత్రమే కాపాడగలదు, వేరే దారి లేదు. అది ఇంత స్పీడ్ లో ఇది వెళ్తుంది కాబట్టి శాంఫాక్స్ ఏం చేయలేదు. ఈ స్పీడ్ లో మనం అసలు ఏమి చేయలేము మేజర్. మనం వెంటనే ఈ మిషన్ ని అబార్ట్ చేయాలి. కానీ అదే ఎలా? అదే ఆలోచిస్తాను. సార్, సార్ ఏం చేస్తున్నారు మీరు? కోనల్ ఏంటి మేజర్? ప్లీజ్, మీరు ఈ విధంగా చేస్తే ప్లేన్ మొత్తానికి ప్రమాదమే. ఈ సమస్యలని ఈ చెత్త కంప్యూటర్ వల్లే నాకొచ్చే కోపానికి దీన్ని కోనల్ సార్ ప్లీజ్, మనకి ఏదో ఒక మార్గం ఉంటుంది సార్. ప్రశాంతంగా ఉండండి, అర్థం చేసుకోండి, నా మాట వినండి. ఓకే, ఏదో ఒకటి ఆలోచించండి. నైజోర్ ఫ్లైట్కి హోల్ పడినప్పుడు అందులో నుంచి బయటపడిపోయాడు. మిసైల్ తగిలి ఒక ప్యాసింజర్ పడిపోయాడు. కొంచెం బ్లాంకెట్ ఇవ్వండి. ఓకే, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇతన్ని తీయడానికి కొంచెం హెల్ప్ చేస్తారా? ఈ సీట్లో కూర్చోబెడదాం, కొంచెం హెల్ప్ చేయండి. రండి, పట్టుకోండి గట్టిగా. అతన్ని కూర్చోబెట్టి బెడ్షీట్తో కవర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన హెల్ప్కి చాలా సంతోషం. మీ సీట్లో కూర్చోండి. అసలు మన అమ్మాయి ఏమైందో ఏంటో వెళ్ళి ఎలా ఉండమంటారు? తనకి ఏదైనా జరుగు? లేదు, జోనాకు చెప్పాను కదా తను ఎక్కడ ఉందో. ఏమైంది? మిలానీ నాకు కనిపించింది సార్, స్టెప్స్ కింద ఉంది, అక్కడే కూర్చోమని చెప్పాను. కొత్త వాళ్ళు ఎవరు ఫ్లైట్ లోపలికి రాలేదు సార్. ఏ క్యాట్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని కల్నల్ చెప్పారు సార్. ఏంటి, ఏ క్యాట్ వల్ల ప్రాబ్లమా? అవును సార్. అంతేకాదు మీతో ఆపరేషన్ శాండ్ ఫాక్స్ అని చెప్పమన్నారు.
లేదు లేదు, నాకు అనుమానంగా ఉంది. ఎవరు మనల్ని టార్గెట్ చేస్తుంటారు? నువ్వేం కంగారు పడకు. ఎంతకీ లారా ప్లాన్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఓవర్ రైడ్ కోడ్స్ ని ట్రై చేయాలని చెప్తున్నారు. దానివల్ల ఈ డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయా? ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాను. డోర్ కింద నుంచి ఆ కోడ్స్ ని పంపగలరా సార్? యా యా, ఒక్క నిమిషం. ఆల్ రైట్ జోనా, దీంట్లో ఓవర్ రైడ్ కోడ్స్ కు సంబంధించిన 5 కాపీలు ఉన్నాయి. ఒకటి నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే ఓకే సార్. అలాగే జోనా, త్వరగా. అర్థమైందా? చాలా త్వరగా, ఆలస్యం చేయకండి. అలాగే సార్. నాకు ఫ్లైట్ అటెండెంట్ కావాలి మ్యామ్. మ్యామ్, నాకు మీ హెల్ప్ కావాలి మ్యామ్. ఏమైంది? నాకు మెడిసిన్స్ కావాలి. అవి ఎక్కడ పెట్టారో చెప్తారా? నాకు ఎపినాక్స్ ఉంది మ్యామ్, మెడిసిన్స్ వేసుకోకపోతే చనిపోతాను. నేను తీసిస్తాను. తన బ్యాగ్ నాకు తెలుసు. సరే, తొందరగా ఆ బ్యాగ్ తీసివ్వండి. నాకు ఇప్పుడే తల తిరుగుతుంది, పెయిన్ చాలా ఎక్కువైపోతుంది. ఓకే ఓకే, మీరు ప్రశాంతంగా ఉండండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. మీరే చూస్తున్నారు కదా, ఈమె చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? తనకు ఇప్పుడు మెడిసిన్స్ కావాలి, అవి తన బ్యాగ్ లో ఉన్నాయి, తీసివ్వాలి. నువ్వు ఆ బ్యాగ్ ని తీయకూడదు. నేను ఆ బ్యాగ్ ని తీయను, అందులో ఉన్న మెడిసిన్స్ ఏ తీస్తాను. అది చాలా పెద్ద రిస్క్. ఇవ్వకపోతే చనిపోద్ది. ఇలా చూడు, నువ్వు ఆ బ్యాగ్ ని తాకితే ఆ రంధ్రం ఓపెన్ అయిపోయి ఈ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇలా చూడు, చావాలని నాకు కూడా లేదు. నేను ఆ బ్యాగ్ తీయకుండా అందులో ఉన్న మెడిసిన్ మాత్రమే తీస్తాను. మీరు అలా తీసేటప్పుడు బ్యాగ్ కింద పడిపోతే ఏం చేస్తారు? ఇది చాలా పెద్ద రిస్క్. నేను చిన్న పిల్లని ఇంట్లో వదిలొచ్చేసాను. ఒక్కసారి ఆలోచించు. తెలుసుకోదు డాడీ. తనని కాపాడకూడదు. వదిలే, వెళ్ళి కూర్చో. మీ ఇద్దరు ప్రాణాలు కాదు ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలు ముఖ్యమే. పక్కండు ఇవి దాడి చేయకముందే వాళ్ళని ల్యాండ్ చేయించాలి. నేను తెలివి లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. వాళ్ళని ఎలా ల్యాండ్ చేయించగలం? వాళ్ళ రిసీవర్స్ ని ఎలాగైనా పింక్ చేస్తే చాలు. DC-9 ఫ్లైట్ లో ఇంకా పాత ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒకే ఒక చోట పాత ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఎక్కడ? ఏవియేషన్ మ్యూజియం లో. కమాన్, నా కార్ బ్లాక్ అయింది, నీ కారులోనే వెళ్ళాలి. జెంట్లమెన్ ప్లీజ్, నన్ను వదలు. ఈవిడ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా మందులు కావాలి. చూసావా? నీ కళ్ళారా చూడు, తను సావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది చూసి సంతోషించు. ఏమి చనిపోయారు? ఇదే కదా హాస్పిటల్. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండుంటుంది. ఇప్పుడైనా వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. పంపిస్తున్నాను. ఈ స్పీడ్ లో వెళ్తే ఖచ్చితంగా వర్క్ భూమి ఆల్రెడీ అటాచ్ అయింది. నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకున్నావు.
ఆపరేషన్ శాన్ ఫాక్స్ వస్తుంది, అందులో నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్ళను, మిలాని లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు వెళితే నీ గురించి కంగారు పడకుండా నేను మిలానిని కాపాడే పనిలో ఉండొచ్చు, అర్థమైందా? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏదో ఏ క్యాట్లు మ్యాల్ ఫంక్షనింగ్ అని చెప్పారు కదా. అదిగో ఆపరేషన్ శాన్ ఫాక్స్ వచ్చేసింది, నువ్వు అందులో ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, అర్థం చేసుకోవద్దు. లేదు లేదు, ముందు తనని తీసుకువెళ్ళు. ముందు మిమ్మల్ని రక్షించాలి, అదే మా ఆర్డర్ సార్. నేను నీ కమాండర్ ఇన్ చీఫ్, నేను చెప్పినట్టు చెయ్యి. ముందు నా వైఫ్ తీసుకెళ్ళు, అర్థమైందా? నా ఆర్డర్స్, ముందు మిమ్మల్ని కాపాడాలి, తర్వాత మీ ఫ్యామిలీని కాపాడాలి సార్. నేను యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ని, నేను చెప్పినట్టు చేయాలి. ఎవరైనా నా రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే సార్. మ్యామ్, ముందు ఈ హార్నెస్ వేసుకోండి. హెన్రీ, నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్ళను, ప్లీజ్. నేను వెళ్ళి తీరాల్సిందే, ఓకే? నా గురించి ఆలోచించు. నువ్వు ధైర్యంగా ఉండు, ఉండగలవు. నా గురించి ఆలోచించు, భయపడకుండా వెళ్ళు. చెప్పాను కదా, మేము నీ వెనకే వస్తాం. ఐ లవ్ యూ కిమ్, నువ్వు ధైర్యంగా ఉండు. టర్బులెన్స్ ని అవాయిడ్ చేయడానికి ఆ ప్లేన్ తన రూట్ ను మార్చుకుంటుంది. అయితే మనం ఇంకొంచెం వేగంగా వెళ్ళాలి. ఏదో ప్రాబ్లం అయింది, వైర్ కట్ అయినట్టు. ఏకైనా ఏదైనా వెపన్ యాక్టివేట్ చేసిందా? లేదు సార్, ఇదేదో వేరే సమస్య అయి ఉంటుంది. ఏది పనిచేయట్లేదు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఏ టైంలో ఫెయిల్ అయిందో తెలుసా? ప్రెసిడెంట్ ఫ్లైట్ లోపలికి వచ్చారా? ఆ విషయం ఇంకా తెలియలేదు. వెళ్ళి వెంటనే తెలుసుకో. Yes sir. మీరే ఇక్కడ ఇన్ఛార్జా? ఇప్పుడు మాట్లాడే టైం లేదు నాకు. లేదు, మాట్లాడాల్సిందే. ప్రైవేట్ ఇక్కడికి తీసుకురావద్దని చెప్పానా లేదా? సార్, అది నేనే తన్ని నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారు. తనను వెంటనే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో. సారీ సార్, నేను ఎయిర్‌ప్లేన్ తో మాట్లాడగలను. మీరు మాట్లాడలేరు, ఎందుకంటే మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. కానీ నేను మాట్లాడగలను. నా మాట వినండి ప్లీజ్. ఒక్కసారి వినండి. నువ్వేం చేయగలవు వెంటనే చెప్పు. ఇప్పుడు నేను ఆ కొండ పైకి వెళ్ళాలి. నాకు ఇంకా 5 నిమిషాల్లో టైం ఉంది. ఏదేమైనా సరే ఈ ప్లేన్ ని మనం ల్యాండ్ చేసే తీరాలి. Yes sir. సార్, కోట్స్ తెచ్చాను. Come on, తొందరగా తీసుకోండి. థ్యాంక్ గాడ్. నేను డోర్స్ కింద నుంచి పంపిస్తాను, తీసుకోండి సార్. ఓకే సార్. రావడం లేదు సార్, ఈ ప్లేస్ సరిపోవడం లేదు. ఇలా చూడు, ఈ ఏ క్యాట్ నేను శత్రువుగా భావిస్తోంది. ఇది షూట్ చేయడానికి రెడీగా ఉంది. ఆ కోచ్ నేను త్వరగా పంపించు, నువ్వు ఆలస్యం చేయకో. అయితే నేను కోర్స్ చదివి వినిపిస్తాను. స్టెప్ 1, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సార్. మీరు సిస్టమ్ ముందే ఉన్నారా? బయోమెట్రిక్ స్టేషన్ ని యాక్టివేట్ చేశాను. ఆల్ రైట్. ఐడెంటిఫికేషన్ ఓకే అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే? నువ్వు ఏదో తప్పుగా చెప్పినట్టున్నావు. ఈ ఏక్యాట్ మమ్మల్ని చంపాలని చూస్తుంది. డోస్ ముర్రే దొడిచేయి. సార్, కళ్ళ డోస్ ఇక్కడికి పారిపో. సార్,
దీన్ని పరిచయించడానికి మనకు 5 నిమిషాల టైం ఉంది. ఈ అన్లాక్ సిస్టమ్ ని ఏ క్యాట్ వేళ కంట్రోల్ చేయడం కుదరదు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. బెల్, మనకిప్పుడు రేడియో కావాలి. ఓకే. ఇంకా లేదు సార్, నేను సిగ్నల్స్ బూస్ట్ చేయాలి. మిస్టర్ ప్రెసిడెంట్, మిస్టర్ ప్రెసిడెంట్, జోనా, మిస్టర్ ప్రెసిడెంట్. కంట్రోల్ క్యాబిన్ లో పరిస్థితి ఏమిటి జోన్? ఏకెట్ సిస్టమ్ కల్నల్ లోరల్ ని, మేజర్ లూయిస్ ని చంపేసింది సార్. ఇప్పుడు ఏజెంట్ లూయి దాన్ని డిసేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు ఫ్లైట్ ని ఎవరు నడుపుతున్నారు? జనా, నువ్వు మమ్మల్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. ఏసీఐటీ పనిచేయలేదంటే ఆ తర్వాత ఫ్లైట్ నడపడానికి వీలుండదు. జోనా, జోనా, నీకు వినిపిస్తోందా? జోన్, జోన్, సార్జెంట్ నువ్వు అక్కడ ఉన్నావా? ట్రై చేసి చూడండి. రేడియో వర్కౌట్ అవుతోంది. తర్వాత రాడార్, ఆ సెక్యూరిటీ లైట్స్ లో ఉన్న బ్యాటరీని తీసి నాకివ్వు. ఓకే, కమాన్, ఇది ఖచ్చితంగా పనిచేయాలి. రాడార్ కూడా పనిచేస్తోంది. బట్ మన దగ్గర రాడార్ ట్రాక్స్ లేవుగా. అలా అయితే పాత పద్ధతిలో పైలట్ని అడిగి ఆల్టిట్యూడ్ గురించి తెలుసుకోవాల్సిందే, వేరే దారి లేదు. అమెరికానా బ్లూ, క్లీవ్‌ల్యాండ్ కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నాను, రెస్పాండ్ అవ్వండి. అమెరికానా బ్లూ 23, క్లీవ్‌ల్యాండ్ కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నాను, వినబడుతోందా? నువ్వు కదిలావంటే లేజర్ నిన్ను అటాక్ చేస్తుంది. నువ్వు దానికి దూరంగా ఉండు, లేదంటే డిస్ట్రాక్ట్ చేయి. అర్థమైందా? ఎలా డిస్ట్రాక్ట్ చేయను? దేంతోనైనా సరే. డాడ్, లేజర్స్ వస్తున్నాయి. నువ్వు ఏ క్యాట్ని ఆఫ్ చేసావంటే ప్లేన్ ని నడపడానికి ఎవరు ఉండరు. నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండి కంట్రోల్ చేస్తూ ఉండు. ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు మిలానీ. ఓకే, ఇప్పుడు ఎలాగైనా ట్రై చేయాలి.
అమెరికన్ బ్లూ ఫ్లైట్ 23 క్లీవ్లాండ్ కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నాను, వినపడుతోందా? రెండు ఫ్లైట్స్ డీ కొట్టడానికి ఇంకా 90 సెకండ్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతున్నానుగా, అమెరికన్ బ్లూ ఫ్లైట్ 23 అమెరికన్ బ్లూ. ఒక్క నిమిషం, మన బీకన్లో ఏదో సమస్య ఉంది, మనం దారి తప్పి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో వెంటనే కనిపెట్టు, పవర్ కూడా ఎక్కువ లేదు. అమెరికా బ్లూ 23 మేడే మేడే. అసలు ఏది పనిచేయడం లేదు. చూడు, ఈ పాత ఫ్లైట్లో అనలాగ్ సిస్టమ్ ఉంది, డిట్రాయిట్లో ఏమైనా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అమెరికా బ్లూ 23 మేడే మేడే, ఐ రిపీట్, మాకు హెల్ప్ కావాలి. మా దగ్గర నావిగేషన్ సిస్టమ్ లేదు, అన్ని కాలిపోయాయి. ఓవర్. ఇంకో 30 సెకండ్లు ఇంకో ప్లేన్ ఢీకొనబోతున్నారు, వెంటనే కిందకి రండి. క్లీవ్లాండ్ కంట్రోల్ మళ్ళీ చెప్పండి. ఇంకో 20 సెకండ్స్ వేరే ప్లేన్ ఢీకొనబోతున్నారు, ఇంజన్ ఆఫ్ చేసేయండి ప్లీజ్. పవర్ ఆఫ్ చేస్తుంది. కిందకి దించడానికి ట్రై చేస్తున్నా. జస్ట్ మిస్ కదా, కాస్తలో తప్పించుకో. ఇలా చూడండి, ఆ పవర్ ప్లాంట్ దాటిన వెంటనే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అక్కడ ల్యాండ్ అవ్వమనండి. ఈ స్థలం సరిపోతుందా? వేరే దారి లేదు. ఓకే, కనెక్ట్ చేశాను. ఇప్పుడు సిగ్నల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈజీగా క్లీవ్లాండ్ తో జాయిన్ అవ్వచ్చు సార్. క్లీవ్లాండ్ కి ట్రై చేస్తున్నాం. ఓకే సార్. మీరు ఇక్కడే ఉండండి. అమెరికన్ బ్లూ క్లీవ్లాండ్ కంట్రోల్ నుంచి వెంటనే రూట్ నెంబర్ 240 వెళ్ళండి. మీరు ఫోర్స్ ల్యాండింగ్ కి ప్రిపేర్ అవ్వండి. పవర్ ప్లాంట్ దాటిన వెంటనే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, మీరు అక్కడే ల్యాండ్ అవ్వాలి. ఎయిర్ ఫోర్స్ 1 క్లీవ్లాండ్ కంట్రోల్ నుంచి రెస్పాండ్ అవ్వండి. మిలానీ డాడీ, గట్టిగా పట్టుకుని కూర్చో మిలానీ, సీట్ బెల్ట్ పెట్టుకో. ఎమర్జెన్సీ సర్వీస్ ని ఆ ఫీల్డ్ కి వెళ్ళమని చెప్పండి. మెర్సీ హాస్పిటల్ కమెన్. ఎయిర్ ఫోర్స్ 1 క్లీవ్లాండ్ కంట్రోల్ నుంచి రెస్పాండ్ అవ్వండి. Oh!
లాండింగ్ గేర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫ్లాప్స్ డౌన్ చేస్తున్నాను. కిందికి దిగబోతున్నాం. ఇంపాక్ట్కి సిద్ధంగా ఉండు. నీకేం కాలేదు కదా? ఓకే, నువ్వు మనం వెంటనే ప్యాసింజర్స్ బయటకు తీసుకువెళ్ళాలి. నీకు కలదుగా, నేను డోర్స్ ఓపెన్ చేస్తాను. నేను వెళ్ళి ప్యాసింజర్స్ తీసుకొస్తాను. మీరు తీసుకొచ్చండి, నేను స్లైడింగ్ మెషిన్ ఓపెన్ చేస్తాను. ఓకే, వెళ్ళి అక్కడ కూర్చోండి. తొందరగా పంపించావు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే త్వరగా పంపించావు. నువ్వు తొందరగా దూకాయి. ఇంకెవరు లోపల లేరు. ప్రెసిడెంట్, మీకేం కాలేదుగా? ఓకే, నాకేం కాలేదు. మిలాని, నువ్వు బాగానే ఉన్నావు? నాకేం కాలేదు మమ్మీ, నేను బాగానే ఉన్నాను. ఎయిర్ ఫోర్స్ వన్, క్లీవ్‌ల్యాండ్ నుంచి మాట్లాడుతున్నాను, రెస్పాండ్ అవ్వండి. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మాట్లాడుతున్నాం. డెట్రాయిట్ లో ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? ఇది ప్రెసిడెంట్ గారి వాయిస్. క్లీవ్‌ల్యాండ్ కంట్రోల్, ఎయిర్ ఫోర్స్ వన్ హెడింగ్ 240 దగ్గరకు వెళ్ళండి, రన్వే 18. సార్, నా ఫస్ట్ డే ఇంటర్న్షిప్ ఇలాగా ఉండాలి? డోంట్ వరీ, నువ్వు ఒక్కరోజులోనే అన్ని నేర్చేసుకున్నావు. ప్రెసిడెంట్ ఇప్పుడు ల్యాండ్ అవుతున్నారు. థ్యాంక్ గాడ్, మనం సేఫ్గా ల్యాండ్ అయినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కానీ అందరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ముందు మన ఫ్లైట్ నుంచి దిగుదాం. రామా, నెక్స్ట్ ఏంటి? ఏముంది, నువ్వు ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో. ఒక మంచి కంట్రోలర్కి రెస్ట్ అవసరం. ఓకే, థ్యాంక్స్. హే రాధిక, థ్యాంక్స్, నువ్వు మంచి కంట్రోలర్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను బాబ్ అని పిలవచ్చు. ఓకే బాబ్. సరే, రేపు కరెక్ట్ టైంకి ఆఫీస్కి వచ్చేయాలి. యా, తప్పకుండా.
నాతో డిన్నర్కి వస్తావా? ఎప్పటి నుంచో ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా.